Next topic in electromagnetism is electromagnetic induction. Electromagnetic induction. So to understand electromagnetic induction, there is one activity is there. What is that activity means? Take one wooden base as shown in the figure and fix a soft iron cylinder to that on the wooden base vertically and wind copper wire around the soft iron as shown in the figure. So ante oka wooden base teeskomantunnadu ila unnatundi. దీని మీద ఒక సాఫ్ట్ ఉన్నటువంటి ఐరన్ సిలిండర్ పెట్టండి అని చెప్తున్నాడు. సో దానికి కాపర్ వైర్ పెట్టండి అని చెప్తున్నాడు. ఉండ్ కాపర్ వైర్ ఇలా. సో ఈ ఎండ్ కి బ్యాటరీ కనెక్ట్ చేసుకుంటాం దానికి. సో వైర్ చుట్టిన తర్వాత సో ఫిగర్ లో చూపించినట్టు నౌ టేక్ ఎ మెటల్ రింగ్ వన్ మెటల్ రింగ్ యూ హావ్ టు టేక్ విచ్ ఇస్ స్లైట్లీ గ్రేటర్ దాన్ ద రేడియస్ ఆఫ్ ది సిలిండర్ అంటే దీనికి దీనికంటే కొంచెం లూజ్ గా ఉన్నటువంటి రేడియస్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక మెటల్ రింగ్ తీసుకొని దీంట్లో వదలాలి మెటల్ రింగ్. సో ఇలా ఇలా ఉంటుంది మెటల్ రింగ్ అలా చేస్తుంది ఆ ఫిగర్ లో చూపించినట్టు అక్కడ చూడండి. సో సాఫ్ట్ ఐరన్ సిలిండర్ అండ్ ఇన్సర్ట్ దట్ త్రూ ద సాఫ్ట్ ఐరన్ సిలిండర్ అండ్ ద వుడెన్ బేస్. సో ఇక్కడ పెట్టండి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ కనెక్ట్ ద ఎండ్ ఆఫ్ ది కాయిల్ టు ఈ ఎండ్ ఆఫ్ ది కాయిల్ కి మనం ఏం కనెక్ట్ చేసుకోవాలా? బ్యాటరీ కనెక్ట్ ఏసీ సోర్స్ కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఏసీ సోర్స్ కనెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు. సో ఏసీ సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్విచ్ ఆన్ ద కరెంట్. సో కరెంట్ సో ఏం అబ్జర్వ్ చేయొచ్చు? కరెంట్ ఆన్ చేసినప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తుంటున్నాం అంటే ద మెటల్ రింగ్ ఈజ్ లీవేటెడ్ ఆన్ ద కాయిల్. సో మెటల్ రింగ్ అనేది ఇలా ఎగిరిపోయి అట్లా నిలబడి ఉంటుంది ఇక్కడ అని చెప్తున్నాడు. అట్లే నిలబడుతుంది. సో అంటే ఇది యాక్చువల్గా మనం దీని ద్వారా వదిలినప్పుడు కిందికి వచ్చేస్తుంది కదా మెటల్ రింగ్ అనేది. సో మనం ఎప్పుడైతే కరెంట్ ఆన్ చేస్తామో ఆ మెటల్ రింగ్ ఇక్కడ నుంచి ఎగిరి పైకి నిలబడుతుంది. ఇట్లా నిలబడి ఉంటుంది లీవియేటెడ్ అన్న కాయిల్. లీవియేటెడ్ అన్న కాయిల్. ఇప్పుడు స్విచ్ ఆఫ్ ద కరెంట్ అని చెప్తున్నారు. ద రింగ్ విల్ జంప్ ఇన్ టు ద ఎయిర్ వెరీ డ్రామాటికల్లీ. ఎప్పుడైతే నువ్వు కరెంట్ ఆఫ్ చేస్తావో రింగ్ అనేది ఎగురుతుంది పైకి గాలికి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలా అది ఒకటి ఆఫ్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు అలా జరుగుతుంది. ఆఫ్ చేసినప్పుడు గాల్లోకి ఎగిరిపోతుంది అని చెప్తున్నాడు స్పీడ్గా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏసీ బదులు డీసీ పెట్టి చూడండి అని చెప్తున్నాడు. ఏమవుతుంది? సో ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఏసీ పెట్టినప్పుడు? సేమ్ జరుగుతుంది. ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్తున్నాడు. రింగ్ అగ్నేషన్ గ్రావిటీ అలా ఎగిరినప్పుడు ఏమేమి ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాయి? లీవియేటెడ్. సో మెటల్ రింగ్ లీవియేట్స్ వెన్ ఏసీ ఈజ్ యూజ్డ్ అండ్ డీసీ యూజ్ చేసినప్పుడు మెటల్ రింగ్ అనేది లీవియేట్ కాదు. దేర్ఫోర్ ద నెట్ ఫోర్స్ అండ్ ఇట్ షుడ్ బి జీరో అకార్డింగ్ టు ద న్యూటన్ సెకండ్ లా. సో మెటల్ రింగ్ అనేది ఏసీ యూజ్ చేసినప్పుడు మెటల్ రింగ్ అనేది ఏమవుతుంది? మెటల్ రింగ్ ఈజ్ లీవియేటెడ్. సో అలా లీవియేట్ చేసినప్పుడు నెట్ ఫోర్స్ అనేది జీరో ఉంటుంది. నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఫిజికల్ ఎంఈఏ ప్రకారం. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్. ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ మెటల్ రింగ్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ సో ఇలా ఉంటుంది ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఎఫ్ ఫోర్స్ వెయిట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కిందకి యాక్ట్ చేస్తుంది గ్రావిటేషనల్ ఫోర్స్. సో అది అక్కడ కరెంట్ అప్లై చేసినటువంటి ఫోర్సెస్. సో వెయిట్ యాక్ట్ యాజ్ డౌన్ అండ్ టు బ్యాలెన్స్ దట్ అండ్ యాక్ట్ ఏ ఫోర్స్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ షుడ్ బి యాక్ట్ యాజ్ అసెంబ్లీ. సో అంటే ఇక్కడ కిందికి గ్రావిటేషన్ ఫోర్స్ అంటే వెయిట్ అనేది యాక్ట్ చేస్తుంది. దీన్ని మేనేజ్ చేయడానికి బ్యాలెన్స్ చేయడానికి ఒక ఈక్వల్ ఫోర్స్ అనేది ఎఫ్ అనేది ఇక్కడ ఉంటుంది ఫోర్స్. సో వాట్ ఈస్ ద అన్నోన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద మెటల్ రింగ్? ఈ మెటల్ రింగ్ మీద ఉన్నటువంటి అన్నోన్ ఫోర్స్ ఏది? మనకు తెలియనటువంటి ఫోర్స్. సో ఇన్ దిస్ యాక్టివిటీ వీ యూజ్డ్ ఏసీ కరెంట్ అండ్ ఏసీ చేంజెస్ బోత్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇన్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్. దట్స్ ఇంపార్టెంట్ పాయింట్. ఏసీ అనేది ఆల్టర్నేట్ కరెంట్ అనేది ఏం చేస్తుంది అంటే ఎప్పుడు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ని డైరెక్షన్ని బోత్ రెండింటిని మారుస్తూ ఉంటుంది రెగ్యులర్గా టైమ్ ఇంటర్వెల్ ప్రకారం. సో నౌ దట్ ద కరెంట్ త్రూ ద కాయిల్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో దట్ వన్ ఎండ్ ఆఫ్ ది కాయిల్ బిహేవ్స్ లైక్ నార్త్ పోల్ అండ్ అదర్ ఎండ్ బిహేవ్స్ లైక్ ద సౌత్ పోల్. సో మనకి ఆల్రెడీ తెలుసు ఏమని కరెంట్ కాయిల్లో కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఒక ఎండ్ ఆఫ్ ది కాయిల్ అనేది నార్త్ సైడ్ పోల్గా
ఇంకొక ఎండ్ ఒక ఎండ్ నార్త్ పోల్ గా ఇంకొక ఎండ్ అనేది సౌత్ పోల్ గా యాక్ట్ చేస్తుంది అంటే ఎందుకంటే దానిలో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ ఇంటర్వెల్ టైం అయితే కనుక మళ్ళీ ఒక ఇంటర్వెల్ టైంలో నెక్స్ట్ ఇంటర్వెల్ టైంలో కాయిల్ చేంజ్ చేసి పొలారిటీస్ ఇప్పుడు ఫస్ట్ ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ గా యాక్ట్ చేస్తే నెక్స్ట్ టైం ఇంటర్వెల్ అంటే నెక్స్ట్ రొటేషన్ కి ఇది సౌత్ ఇది నార్త్ పోల్ గా యాక్ట్ చేస్తుంది మళ్ళీ అక్కడ అది సౌత్ నార్త్ పోల్ అంటే దాని యొక్క పొలారిటీస్ ని చేంజ్ చేసుకుంటుంది సో కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటున్నాను అంటే కాయిల్ అండర్గో చేంజెస్ ఇన్ ఇట్స్ పోల్స్ ఇన్ ద సేమ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం కాయిల్ కూడా సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ లో దాని యొక్క పొలారిటీస్ ని చేంజ్ చేసుకుంటుంది పోల్స్ ని చేంజ్ చేసుకుంటుంది అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ని చేంజ్ చేసుకుంటుంది ద లీవియేషన్ ఆఫ్ ది మెటల్ రింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ద మెటల్ రింగ్ బిహేవ్స్ లైక్ ఎ మ్యాగ్నెట్ సో లీవియేషన్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందని చెప్తున్నాను అంటే ఆ మెటల్ రింగ్ అనేది ఓన్లీ మ్యాగ్నెట్ గా బిహేవ్ చేసినప్పుడు మాత్రమే లైక్ ఎ మ్యాగ్నెట్ అండ్ చేంజెస్ ఇట్స్ పొలారిటీస్ ఇన్ ద సేమ్ టైం ఇంటర్వెల్స్ బట్ ఇన్ సెన్స్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ద సోలెనాయిడ్ కాయిల్ యాస్ ఉంటుంది సో మ్యాగ్నెట్ కూడా దాని యొక్క టైం ఇంటర్వెల్ పొలారిటీస్ ని చేంజ్ చేసుకుంటుంది సేమ్ ఇందాక లెక్కనికన సో మ్యాగ్నెట్ కూడా మ్యాగ్నెట్ అండ్ మెటల్ రింగ్ కూడా మ్యాగ్నెట్ గా యాక్ట్ చేస్తుంది అండ్ దాని పొలారిటీస్ ని చేంజ్ చేసుకుంటుంది అని చెప్తుంది బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో సోలెనాయిడ్ లో చెప్పిన దాని ప్రకారం కాకుండా ఇలా అజ్యూమ్ దట్ ద కరెంట్ ఫ్లోస్ ఇన్ యాని క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ యాని క్లాక్ వైజ్ డైరెక్షన్ సపోజ్ ఇక్కడ ఏమనుకోమంటాం అంటే మనం కరెంట్ అనేది కరెంట్ డైరెక్షన్ లో సరే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తుంది అనుకోండి అని చెప్తాం సోలెనాయిడ్ లో చూపించినట్టే వీ విల్ డూ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద అప్పర్ ఎండ్ బికమ్స్ ద సౌత్ పోల్ అంటే కరెంట్ అనేది క్లాక్ వైజ్ లో ఉన్నప్పుడు కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు అప్పర్ ఎండ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్తున్నాను అంటే అప్పర్ ఎండ్ విల్ బి యాజ్ ఎ సౌత్ పోల్ అప్పర్ ఎండ్ బికమ్స్ సౌత్ పోల్ అప్పర్ ఎండ్ అనేది సౌత్ పోల్ గా యాక్ట్ చేస్తుంది ఎప్పుడు కరెంట్ అనేది క్లాక్ వైజ్ లో ఉన్నప్పుడు అక్కడ కరెంట్ అనేది క్లాక్ వైజ్ సో అన్ అప్వర్డ్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ ఆన్ ద రింగ్ ఓన్లీ వెన్ ద అప్పర్ సైడ్ ఆఫ్ ద రింగ్ బికమ్స్ ద నార్త్ పోల్ అప్వర్డ్ ఫోర్స్ కూడా ఇది మెటల్ రింగ్ అనేది నార్త్ పోల్ అప్పర్ సైడ్ నార్త్ పోల్ అయినప్పుడు మాత్రమే దట్ ఈస్ మీన్స్ సౌత్ పోల్ ఆఫ్ ద రింగ్ ఫేసెస్ టువర్డ్స్ ద సౌత్ పోల్ ఆఫ్ ది సోలెనాయిడ్ దాని అర్థం అంటే సౌత్ పోల్ రింగ్ యొక్క సౌత్ పోల్ అనేది సోలెనాయిడ్ సైడే ఉంటుంది సౌత్ పోల్ సైడే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ యాంటీ క్లాక్ వైజ్ కరెంట్ సో అలా సౌత్ పోల్ సైడే ఉండాలంటే అప్పుడు ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటున్నాను అంటే కరెంట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ లో పోయినప్పుడు మనం ఇప్పుడు క్లాక్ వైజ్ అనుకుంటాం అది రాంగ్ అని చెప్తున్నాం యాంటీ క్లాక్ వైజ్ లో పోయినప్పుడు మాత్రమే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ దెర్ ఎగ్జిస్ట్ కరెంట్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ ద రింగ్ కరెంట్ అనేది రింగ్ లో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పోయినప్పుడు సారీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పోయినప్పుడు మాత్రమే సౌత్ పోల్ ఆఫ్ ది రింగ్ అనేది ఫేస్ టువర్డ్స్ ద సౌత్ పోల్ ఆఫ్ ది సోలెనాయిడ్ సైడ్ ఉంటుంది ఆఫ్టర్ సర్టెన్ ఇంటర్వెల్స్ సోలెనాయిడ్ చేంజెస్ ఇట్స్ పొలారిటీస్ సో దట్ రింగ్ ఆల్సో షుడ్ ఆల్సో చేంజ్ ఇట్స్ పొలారిటీస్ ఇన్ ద సేమ్ టైం ఇంటర్వెల్స్ దట్ ఈస్ ద రీజన్ వై ద మెటల్ రింగ్ ఈజ్ ఎలివేటెడ్ సో ఆఫ్టర్ వన్ ఇంటర్వెల్ సోలెనాయిడ్ చేంజెస్ ఇట్స్ పొలారిటీస్ ఆటోమేటికల్లీ మెటల్ రింగ్ ఆల్సో విల్ చేంజెస్ ఇట్స్ పొలారిటీస్ డ్యూ టు దట్ రీజన్ మెటల్ లీవియేటెడ్ అంటే ఆ రీజన్స్ వల్లనే మెటల్ అనేది లీవియేట్ అవుతుంది సో వాట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద కరెంట్ ఇన్ ద మెటల్ రింగ్ సో ఈ మెటల్ రింగ్ లో కరెంట్ ఉండడానికి ఏవి కారణం కరెంట్ రావడానికి ఏది కారణం జనరలీ ఏసీ ఇస్ నాట్ ఏ కాన్స్టెంట్ కరెంట్ ఆల్టర్నేటివ్లీ ఇట్ విల్ చేంజ్ ఇట్స్ కరెంట్ డైరెక్షన్ సో దట్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ చేంజెస్ ఇన్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇన్ ద సోలెనాయిడ్ అండ్ ద రింగ్ ఆల్సో కాబట్టి కాన్స్టెంట్ కరెంట్ కాదు కాబట్టి ఏసీ అనేది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ చేంజెస్ ఇట్స్ ఇన్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ లో మ్యాగ్నిట్యూడ్ మారుతుంది డైరెక్షన్ మారుతుంది సోలెనాయిడ్ లో అంతే రింగ్ లో కూడా అంతే హియర్ ద ఏరియా ఆఫ్ ది మెటల్ రింగ్ ఇస్ కాన్స్టెంట్ బట్ ద ఫీల్డ్ త్రూ ద మెటల్ రింగ్ చేంజెస్ సో దట్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద మెటల్ రింగ్ ఆల్సో చేంజెస్ మనం తీసుకున్నటువంటి మెటల్ రింగ్ యొక్క ఏరియా కాన్స్టెంట్ గా ఉంటుంది ఒకేలా ఉంటుంది అప్పుడు బట్ ద ఫీల్డ్ అనేది మెటల్ రింగ్ లో ఉన్నటువంటి ఫీల్డ్ అనేది దాని యొక్క ఫ్లక్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్ గా మెటల్ రింగ్ కూడా చేంజ్ చేస్తున్నది మెటల్ రింగ్ ఏ విధంగా అయితే చేంజ్ అవుతుందో అదేవిధంగా దాని యొక్క ఫ్లక్స్ కూడా మారుతూ ఉంటుంది ఇఫ్ డీసీ యూజ్డ్ దట్ ఈస్ ద రీజన్ టు లివియేట్ ద మెటల్ రింగ్ అంటే దాని యొక్క కరెంట్ డైరెక్షన్స్ యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు పాజిబుల్ అవుతుంది అని చెప్తున్నాం కదా సోలారిటీస్ సో
పోల్స్ ని చేంజ్ చేసుకోవడం అవి ఆ మెటల్ రింగ్ అనేది లీవేట్ కావడానికి కారణం సో మాగ్నెటిక్ ఇండక్షన్ అనేది దాని యొక్క మాగ్నిట్యూడ్ ను డైరెక్షన్ రెండింటిని మార్చుకుంటుంది కాబట్టి సపోజ్ ఇఫ్ డిసి యూజ్డ్ ద మెటల్ రింగ్ లిఫ్ట్స్ అప్ అండ్ ఫాల్స్ డౌన్ ఇమిడియట్లీ సపోజ్ మనం గనక డిసి కరెంట్ యూజ్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఏసి సోర్స్ డిసి కరెంట్ గనక యూజ్ చేస్తే అది ఏమైతుంది అని చెప్తున్నాను అంటే కాయిల్ అనేది మెటల్ రింగ్ అనేది లిఫ్ట్స్ అప్ అండ్ ఫాల్స్ డౌన్ ఇమిడియట్లీ పైకి ఎగిరి అమ్మడే కింద పడుతుంది అని అర్థం ఎందుకు అంటే ద ఫ్లక్స్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద మెటల్ రింగ్ ఇస్ జీరో వెన్ నో కరెంట్ ఫ్లోస్ త్రూ ద సోలెనాయిడ్ సోలెనాయిడ్ లో ఎలాంటి కరెంట్ పోనప్పుడు ఇట్ ఇస్ ద సోలెనాయిడ్ కాయిల్ ఆ కరెంట్ పాస్ కానప్పుడు ఫ్లక్స్ అనేది జీరో అవుతుంది ఫ్లక్స్ బికమ్స్ జీరో వెన్ దెర్ ఇస్ నో కరెంట్ ఇన్ ద రింగ్ సో వెన్ ద కరెంట్ ఈస్ అలౌడ్ టు ఫ్లో త్రూ ద సోలెనాయిడ్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ బార్ మాగ్నెట్ సో జీరో అయినప్పుడు మనం కరెంట్ని అలౌ చేస్తే సోలెనాయిడ్ లో అంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు కరెంట్ పాస్ అవుతుంది అలాంటప్పుడు ఈ కాయిల్ అనేది బార్ మ్యాగ్నెట్ గా యాక్ట్ చేస్తుంది సో ద ఫ్లక్స్ ఈజ్ లింక్డ్ టు ద మెటల్ రింగ్ వెన్ ద స్విచ్ ఈజ్ ఆన్ ఫ్లక్స్ ఈజ్ లింక్డ్ టు ద మెటల్ రింగ్ వెన్ ద స్విచ్ ఆన్ ఎప్పుడైతే కరెంట్ ఆన్ అవుతుందో ఫ్లక్స్ అనేది ఆటోమేటిక్ గా లింక్ అయి ఉంటుంది మెటల్ రింగ్ కి అట్ దట్ టైమ్ ఇన్స్టెంట్ దర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద ఫ్లక్స్ లింక్ విత్ ద రింగ్ రింగ్తో పాటుగా రింగ్లో ఏ విధంగా అయితే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్స్ చేంజ్ అవుతున్నాయో అదేవిధంగా ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతుంది హెన్స్ ద రింగ్ ఈజ్ రైజెస్ అప్ దేర్ ఆఫ్టర్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ సో ఫస్ట్ ఎగురుతుంది రింగ్ రైజెస్ అప్ ఎందుకంటే అక్కడ లింక్ అయినటువంటి ఫ్లక్స్ అనేది చేంజ్ అయింది కాబట్టి ఆ తర్వాత నుంచి ఫ్లక్స్లో ఎలాంటి చేంజెస్ జరగవు హెన్స్ ఇట్ ఫాల్స్ డౌన్ ఇమీడియట్లీ అంటే ఇక్కడ డీసీ కరెంట్ యూజ్ చేసినప్పుడు ఎగిరి ఎంబడే ఎందుకు కింద పడుతుంది ఏసీ యూజ్ చేసినప్పుడు అలానే నిలబడింది కాబట్టి అక్కడ కాయిల్లో పిక్చర్లో చూపించినట్టు అలానే ఉంది కాబట్టి అలా ఎందుకు లేదు అంటున్నాడంటే అక్కడ ఫ్లక్స్లో చేంజెస్ జరగట్లేదు ఏసీలో మాత్రం ఫ్లక్స్లో కంటిన్యూస్గా చేంజెస్ జరుగుతుంటుంది ఇఫ్ ద స్విచ్ ఆఫ్ ఎన్ డీసీ యూజ్డ్ ద మెటల్ రింగ్ అగైన్ లిఫ్ట్స్ అప్ మళ్ళీ పైకి ఎగురుతుంది అండ్ ఫాల్స్ డౌన్ ఇమీడియట్లీ ఇన్ దిస్ కేస్ ఆల్సో దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద ఫ్లక్స్ లింక్డ్ విత్ ద రింగ్ వెన్ ద స్విచ్ ఇస్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ ఫ్లక్స్ లింక్ చేంజ్ అయింది కాబట్టి ఏగుతుంది దట్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆఫ్టర్ దట్ ఫారడేస్ లా ఇస్ దేర్ వాట్ ఈస్ ద ఫారడేస్ లా నెక్స్ట్ లెంజ్ లా ఇస్ దేర్